హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆఫ్టర్నూన్ అప్డేట్స్ నేను మీ సిద్ధంగా సుదర్శన్ ఇక మొత్తం మీద తెలుగు చిత్రసీమ పరిశ్రమ ఇక్కడ జాతీయ అరవై తొమ్మిదవ జాతీయ చలనచిత్ర పురో పురస్కారాల్లో భాగంగా తెలుగు చిత్రాలకు పదకొండు పురస్కారాలు లభించినాయి పదకొండు అవార్డులు లభించినాయి ఇక మరోవైపు ఇక్కడ ఎల్బీ నగర్ ప్రాంతంలో ఎల్బీనగర్ నుంచి ఇక్కడ ఇబ్రీంపట్నం వరకు ఉన్న ప్రాంతంలో చిరుత పులి సంచారం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలో అక్కడ మొత్తం కూడా అంటే ప్రజలు భయాభ్రాంతులకు గురవుతూ ఉన్నారు అయితే రాత్రిపూట ప్రయాణాలు టూ వీలర్ పైన అంటే మానుకుంటే బాగుంటుందని చెప్పేసి అధికారులు సూచిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ వరస్థలీపురం దగ్గర అంటే అడవికి ఆనుకొని ఉన్నటువంటి ఒక బిల్డింగ్ పైన చిరుతపులి కనిపించిందంట అఖిలైన వ్యక్తి ఆ చిరుతపులికి సంబంధించి సమాచారం అందించండు హండ్రెడ్ డైల్ చేసి అయితే పోలీసులు వచ్చే లోపలనే ఆ చిరుతపులి ఆ ఇంటిపై నుంచి దూకి వెళ్ళిపోయింది అడవిలోకి వెళ్ళిపోయింది అయితే ఈ నేపథ్యంలో అక్కడ చిరుతపులికి అందరి అంటే ఆనవాళ్ళకు సంబంధించి అవన్నీ కూడా అంటే సేకరిస్తూ ఉన్నారు ఏమేమి ఆనవాళ్ళు దొరుకుతూ ఉన్నాయి ఎట్లా అని చెప్పేసి అయితే ఒక ఇరవై నాలుగు గంటల్లో అది యాభై కిలోమీటర్ల వరకు ప్రయాణించేటువంటి అవకాశం ఉంటుందంటే చిరుతపులి కాబట్టి ఇవి ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి తర్వాత అక్కడ ఏది ఇబ్రహీంపట్నం అడవుల్లోకి వెళ్ళిందా వెళ్ళిందా లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళిందనే దానిపైన కూడా ఆరాధిస్తూ ఉన్నారు అధికారులు ఇక మరోవైపు ఇవాళ రేపు అంటే ఇరవై ఐదు ఇరవై ఐదో తే ఇరవై ఆరో తేదీల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తూ ఉంది ఇక జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే శంకర్ నాయక్కు అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థి అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ నాయక్ ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వడదు అంటూ ఆయన పార్టీ సొంత పార్టీ నాయకులే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఇది రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ అభ్యర్థులకు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక మొన్న స్టీల్ బ్రిడ్జ్ ఓపెన్ సందర్భంగా ఒక వ్యక్తిని గుంజి లాగి చంపబిక్కెలు కొట్టిండు ఎవరు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే ఈ నేపథ్యంలో దానిపైన బాగా ట్రోల్ అయింది తర్వాత ఒక గిరిజన సంఘాలు కూడా దానిపైన భారీ ఎత్తున ఆందోళన చేపట్టినాయి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా వ్యవహరించి తర్వాత ఒక గిరిజన బిడ్డ పైన దాడి చేసిండు అనేటువంటి దానిపైన వచ్చినప్పుడు మంత్రి శ్రీ శ్రీనివాస్ తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ నేను కావాలని చేయలేదు అయితే అక్కడ కేటీఆర్తో పాటు నడుస్తుండగా ఒక వ్యక్తి నా కాలు దొక్కిండు కాలు దొక్కడంతో నాకు రక్తం వెళ్ళి బ్లడ్ వచ్చింది అయితే ఆ బ్లడ్ వచ్చింది దాంతో కొంచెం వెనుక లాగేటువంటి ప్రయత్నం చేసిన అని చెప్పేసి ఆయన గిరిజన సంఘాలకు తర్వాత ఆయనకు సారీ చెప్పినట్టుగా కూడా చెప్తా ఉన్నాడు ఇక ఆఫ్టర్నూన్ అప్డేట్స్లో ముందుగా వెలుగుదిన పత్రికలో ఉన్నటువంటి అప్డేట్స్ చూద్దాం హైదరాబాద్ సిటీలో ఇరవై ఐదు ఇరవై ఇరవై ఆరో తేదీలో ఉడుములు మెరుపులతో కూడిన వర్షం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది హైదరాబాద్ వాతావరణం హీట్గా ఉంది రెండు మూడు రోజుల్లోగా రోజులుగా ఉక్కపోత ఉంటుంది వానాకాలంలో ఎండలు ఉష్ణోగ్రతలు పెరగడంతో జనం అనారోగ్యంతో అల్లాడుతున్నారు అయితే జ్వరాలు దగ్గు జలుబుతో బాధపడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో వేదర్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ ఇక హైదరాబాద్ సిటీలో ఆగస్టు ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీలో అంటే శుక్రవారం శనివారం ఇవాళ రేపు ఉరుములు మెరుపులతో మోస్తారు వర్షాలు కుడిచే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది హైదరాబాద్ సిటీ మొత్తం ఇలాంటి పరిస్థితి ఉంటుందని కొన్ని ప్రాంతాల్లోనే అన్ని పరిస్థితుల్లో ఉండదంట అన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లోనే ఉంటుందని వెల్లడించింది వాతావరణ శాఖ ఆకాశం మేఘావృతం అయ్యి జల్లులతో పాటు ఉరుములు మెరుపులు ఉంటాయని మరికొన్ని చోట్ల పిడుగులు పడే సూచనలు కూడా ఉన్నాయని చెప్పేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సూచించింది వాతావరణ శాఖ ఇక తెలంగాణలో వాతావరణ పరిస్థితులను సైతం ప్రకటించింది కుమరం భీం జిల్లా ఇక పెద్దపల్లి కరీంనగర్ మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి హన్మకొండ ములుగు వరంగల్ జనగాం మహబూబాబాద్ కొత్తగూడెం భువనగిరి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అయితే తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ నివేదిక ప్రకారం కుమరంభీం జిల్లాలో ఆగస్టు ఇరవై నాలుగున అత్యధికంగా యాభై రెండు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఈ సీజన్లో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతమే నమోదవుతా ఉందంట అయితే రేపు ఇవాళ రేపు వర్షాలు వచ్చే అవకాశం ఉందంట ఉరుములతో కూడినటువంటి జల్లులు ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇక చంద్రయాన్ త్రీ దిగిన ప్రదేశంలో మట్టి దుమ్ము రోవర్ నీడ అద్దులు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది చంద్రయాన్ త్రీ త్రీ దిగిన ప్రదేశం ఎలా ఉంది అనేది ఇప్పుడు తేలిపోయింది ఇస్రో రిలీజ్ చేసిన వీడియో ద్వారా ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ కిందకు దిగే సమయంలో చంద్రుడిపై ఎండ ఉంది రోవర్ ల్యాండర్ నీడ స్పష్టంగా వీడియోలో కనిపిస్తుంది అయితే అంతేకాకుండా రోవర్ చంద్రుడిపై బుడిబుడి అడుగులు వేస్తున్న సమయంలో రోవర్ చక్రాల అద్దులు స్పష్టంగా చంద్రుడిపై పడ్డాయి అంటే ల్యాండర్ దిగిన ప్రదేశంలో మట్టి దుమ్ము ఉన్నట్లు వీడియో చూస్తే అర్థమవుతుంది చంద్రుడిపై ఎంత టెంపరేచర్ ఉంది అనేది తెలియకపోయినా ఎండ బాగా ఉన్నట్లు తెలుస్తుంది ఎందుకంటే ల్యాండర్ రోవర్ నీడలు చంద్రుడిపై కనిపిస్తున్నాయి అంటే చంద్రుడి ఉపరితలం మట్టి దుమ్ముతో నిండి ఉంది రోవర్ లాంటి ఒడదుడుకులు లేకుండా చదరంగా తిరగడం చూస్తుంటే పెద్దగా లోతులు గుంతలు ఉన్నట్లు అగుపించడం లేదు అయితే రోవర్ జర్నీ సాగే కొద్దీ మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి అయితే చంద్రయాంత్రి రోవర్ ల్యాండర్ నుంచి చంద్రుని ఉపరితలంపై దూసుకుపోతున్న వీడియోలను ఇస్రో శుక్రవారం విడుదల చేసింది అయితే రోవర్ కదాకలను విక్రమ్ ల్యాండర్ కెమెరా ఇస్రోకు పంపించింది ఇక ఈ వీడియోలో చంద్రుడిపై ప్రజ్ఞాన్ రోవర్ తిరుగుతున్న దృశ్యాలు కూడా కనిపించినాయంట అక్కడ దుమ్ముందంట దూళి ఉందంట తర్వాత ఎండ కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఎందుకనంటే అక్కడ నీడబడుతూ ఉంది అంటే ఎండ ఉంది అయితే దీని ద్వారా ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి తర్వాత అక్కడ మనిషి నివాసానికి మరి అనుకూలంగా ఉందా లేదా అనే విషయంపైన కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఎల్బీ నగర్ చుట్టూ తిరుగుతున్న చిరుతపులి వాహనదారుల వాహనదారులు జాగ్రత్త చిరుతలు అడవులు వదిలి జనాలలోకి జనంలోకి వస్తున్నాయి అయితే ఆహారం వెతుక్కుంటూ కాలనీల మీద పడుతున్నాయి తాజాగా హైదరాబాద్లో చిరుతపులి కలకలం సృష్టించింది ఎల్బీ నగర్ పరిధిలో చిరుతపులి సంచారం భయాందోళనకు గురిచేస్తుంది తమ కాలనీల్లోకి చిరుత వచ్చిందన్న వార్తతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు ఏ క్షణంలో ఎవరిపై దాడి చేస్తుందో అని ఆందోళన చెందుతున్నారు వివరాల్లోకి వెళ్తే వనసరిపురంలోని సాగర్ కాంప్లెక్స్ రోడ్ నెంబర్ ఆరులో చివరన ఓ ఇంటిపై చిరుతపులి నిద్రించినట్లుగా స్థానికులు గుర్తించారు ఆగస్టు ఇరవై నాలుగు తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఇంటిపై చిరుతపులి సంచరిస్తున్నట్లు ఇంటి యజమాని అఖిల్ తెలిపారు వెంటనే అప్రమత్తమై హండ్రెడ్కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు అయితే పోలీసులు వచ్చేలోపు చిరుతపులి పులి ఏరోనాటికల్ సంస్థకు ఆనుకొని ఉన్న గోడ నుంచి అడవిలోకి వెళ్ళినట్లు అఖిల్ తెలిపాడు అఖిల్ ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు చిరిత అడుగుల ఆనవాళ్లను పరిశీలిస్తున్నారు అయితే ఇబ్రహీంపట్నం వైపు వెళ్ళినట్టు తెలుస్తోంది సాధారణంగా చిరుత ఇరవై నాలుగు గంటల్లో సుమారు యాభై కిలోమీటర్ల మేర ప్రయాణించగలదు ఈ క్రమంలో చిరిత ఇబ్రహీంపట్నం అడవి వరకు వెళ్ళే ఛాన్స్ ఉందని ఫారెస్ట్ అధికారులు అంచనా వేస్తున్నారు దీంతో ఇబ్రహీంపట్నం అడవి అడవి సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు అంతేకాకుండా చిరిత కదలికలను గుర్తించేందుకు పలు చోట్ల సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు ఇప్పటికే బోన్లు కూడా సిద్ధం సిద్ధంగా ఉంచినట్లు స్థానిక అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు ఎల్బీనగర్ ఇబ్రహీంపట్నం పరిధిలో చిరుత సంచారం చేస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఆందోళన ఆందోళనపడుతున్నారు చిరుత ఎటువైపు నుంచి ఎటువైపు తమ వైపు దాడి చేస్తుందో అని భయపడుతున్నారు ఈ నేపథ్యంలో ప్రజలు వాహనదారులకు అటవీ శాఖ అధికారులు సూచనలు చేస్తున్నారు రాత్రి సమయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తా ఉన్నారంట చిరుత తిరుగుతూ ఉందంట ఎల్బీనగర్ ఇక అది అడవులొల్లి వదిలేసి సిటీలోకి వస్తేస్తుంది కథ చిరుతపుల్లో వస్తున్నాయి అంటే ఇక పెళ్లి చేయట్లేదని తల్లిని నరికి చంపిన కొడుకు అంటా వీడోవడవ దొంగల పనిగా చిత్రీకరించేందుకు విఫలయత్నం సిద్దిపేట జిల్లా బండమైలారంలో ఘటన తనకు పెళ్లి చేయట్లేదని సిద్దిపేట జిల్లాలో కన్న తల్లిని కొట్టి చంపాడో కొడుకు దొంగల పనిగా చిత్రీకరించేందుకు విఫలయత్నం చేసి పోలీసులకు చిక్కాడు గజ్వెల్ రూరల్ సిఐ జానకి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండమైలారని గ్రామానికి చెందిన మిరియాల వెంకటమ్మ కొడుకు ఈశ్వర్ కూతురు ఉన్నారు అయితే భర్త కోటయ్య కొన్నాళ్ళ క్రింద చనిపోయేగా కూతురు శైలజకు పెళ్లి చేసింది అయితే ఈశ్వర్కు ఒక చెయ్యి లేకపోవడంతో తల్లితో కలిసి చిరు వ్యాపారం చేసుకుంటున్నాడు అయితే బుధవారం అర్ధరాత్రి తర్వాత శైలజకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి వెంకటమ్మని చంపే చంపేసినట్లు తెలిపారు హుటాహుటిన శైలజ బండ మైలాజ మైలారం వచ్చి చూడగా వెంకటమ్మ చనిపోయి రక్తపు మడుగులో పడి ఉంది శైలజ ఫిర్యాదుతో ములుగు ఎస్ఐ విజయ్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారం ప్రారంభించారు అనుమానం అనుమానమే నిజమైంది గజ్వేల్ రూరల్ సిఐ జానకిరామ్ రెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేపట్టగా విస్తుగొలిపే నిజాలు నిజాలు వెలుగు చూశాయి తనకు పెళ్లి చేయడం లేదన్న కారణంతో కొడుకు ఈశ్వర్ దూరపు బంధువైన రాము సహాయంతో వెంకటమ్మను చంపేసారని తెలిసింది ఆమె కాళ్లకు ఉన్న వెండి కడియాలు దొంగిలించడానికి వచ్చిన దుండగులే చంపేశారని నమ్మించేందుకు క కడియాలు దాచాడు నేరం తమపైకి రాకుండా ఉండేందుకు కాళ్ళు తల నరికామని ఈశ్వర్ రాములు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు హత్యకు ఉపయోగించిన కత్తి దొంగిలించిన కడియాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లుగా వెల్లడించిందంట సూడిగా పెళ్ళి అవుతలేదని చెప్పేసి తల్లిని చంపుతారా వేస్ట్ పిలో ఇట్లుండర్ మినిమం నాలెడ్జ్ ఉండదు అల్లం కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ దాడుల్లో భయంకర విషయాలు వారికి మనుషుల ఆరోగ్యం అంటే లెక్కలేదు ప్రాణాలంటే పట్టింపే లేదు విచ్చలవిడిగా ఆహార పదార్థాలు కత్తి చేస్తూ పబ్లిక్ ప్రాణాలతో చెలగటమాడుతున్నారు కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ముఠాని హైదరాబాద్ పోలీసులు ఆగస్టు ఇరవై అంటే ఇవాళ అదుపులోకి తీసుకున్నారు వారు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధి ఉప్పర్పల్లిలో ఓ యజమాని కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసే పరిశ్రమ నడుపుతున్నాడు దీనిని మార్కెట్లో విక్రయిస్తున్నాడు విషయం తెలుసుకున్న ఎస్ఓటి పోలీసులు పరిశ్రమపై దాడులు నిర్వహించారు ప్రమాదకర రసాయనాలను ఉపయోగించి అల్లం వెల్లుల్లి తయారు చేసినట్టు తనిఖీల్లో బయటపడింది ఇక కెమికల్స్తో పాటు యాసిడ్ కుళ్ళిపోయిన పేస్ట్ను ప్యాకింగ్ చేసి ఎక్స్పైరీ డేట్ మార్చి అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు దాడిలో నాలుగు టన్నుల కత్తి కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ని సీజ్ చేసి ఇద్దరిని నిందితుల్ని అదుపులోకి తీసుకుందనటో ఈ వేస్ట్ పెల్లోస్ వల్ల వీళ్ళ వల్ల మొత్తం ఆరోగ్యాలనేది కూడా ఏడిపోతుంది ఇక మాదిగల విశ్వరూప మహాసభను సక్సెస్ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు సోమశేఖర్ కోరుతా ఉన్నాడు హైదరాబాద్లో నిర్వహించే మాదిగల విశ్వరూప మహాసభకు మాదిగా మాదిగ ఉపకులాల ప్రజలు భారీగా సం భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులు సిహెచ్ సోమశేఖర్ మాదిగా పిలుపునిచ్చారు గురువారం అంటే ఇవాళ సాలూరు మండల కేంద్రంలోని దండోరా కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన సమావేశంలో సోమశేఖర్ పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అతి తక్కువ శాతం ఉన్న అగ్రవర్ణాలకి రిజర్వేషన్లు అందుతున్నాయని అన్నారు మాదిగ ఉపకులాలకు విద్య వైద్య రంగాల్లో ఉద్యోగ రంగాల్లో తీవ్ర తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు అనంతరం సాలూరు నూతన మండల ఇన్ఛార్జిగా దమ్మన్గావ్ సుభాష్ కోకణ్ మండూరి మొండూరి అశోక్ను నియమించారు కార్యక్రమంలో వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు ప్రబలూరు నాయకులు తెలంగాణలో సర్కార్ సర్కారు ఖాయమని చెప్పేసి సంజీవరెడ్డి అంటా ఉన్నాడు తెలంగాణ మహిళ మహిళలు దేశానికి ఆదర్శం అని చెప్పేసి ఎర్రబెల్ దయాకర్ రావు అంటున్నాడు కమ్యూనిస్టులు గెలవగలిగే నా గెలవరనే నాకు టికెట్ అని చెప్పేసి కూసుకుంటల ప్రభాకర్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఇక్కడ ఏది ముదిగో ఏది మునుగోడు ఎమ్మెల్యే ఇక రామగుండం బీఆర్ఎస్లో అసమ్మె చల్లరే చల్లారేనా అని చెప్పేసి ఒకటి వార్త ఇక కరీంనగర్లో నాలుగు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు విధ్వంసం సృష్టించిన క్లౌడ్ బరెస్ట్ యాభై ఒక్క మందిని రక్షించిన వీళ్ళు అధికారులు ఇక జాతీయ స్థాయి క్రీడలకు అక్కా చెల్లెలు ఎంపిక అయినారంట మన పట్టు చీరలు మరింత పాపులర్ కావాలని చెప్పేసి ఎవరంటున్నారు అలుగు వర్షిణి అంటా ఉంది ఆహా రాష్ట్ర హ్యాండ్లూమ్ డైరెక్టర్ అలుగు వర్షిని చెప్తున్నటువంటి మాట ఇక గొర్రెల పంపిణీ పక్కగా చేయాలని చెప్పేసి ప్రశాంత జీవన్ అంటా ఉన్నాడు కూలీలతో కలిసిపోయి వరినాట్లు కేంద్ర పథకాలపై ప్రచారం చేయాలి కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృత స్థాయిలో ప్రచారం చేయాలని ఆయా రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు పార్టీ కార్యకర్తలకు సూచించారు ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు చోట్ల నిర్వహించిన అసెంబ్లీ ప్రవాసీ యోజన కార్యక్రమాలకు వారు హాజరయ్యారు మెదక్లో కర్ణాటక రాష్ట్రం ఉడిపి ఎమ్మెల్యే సురేష్ శెట్టి కొమరవెల్లిలో కర్ణాటకలోని తీర్థల ఎమ్మెల్యే సిద్ధూ హడావిడి సవాడి సంగారెడ్డిలో కొండాపూర్లో కంది ఇక్కడంతా కూడా పర్యటించిందంట అయితే కేంద్ర పథకాలపైన ప్రచారం జరిగితే మంచిగుంటుంది లేకపోతే తెలవట్లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు బీజేపీ నాయకులు ఇక వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి అప్డేట్స్ ఇవైతే ఒకసారి దిశదుద్దాం మనుగూరులో మరోసారి భూక ప్రకంపనలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు ప్రాంత వాసులకు వాసులను భూకంపం మరోసారి భయభ్రాంతలకు గురిచేసింది శుక్రవారం తెల్లవారుజామున అంటే ఇవాళ తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల నలభై నిమిషాల మధ్యలో పట్టణంలోని రాజుపేట విఠలరావు నగర్ బాపనగుంట శివ శివలింగాపురం గ్రామాల్లో ఐదు సెకండ్ల పాటు భూమి కంపించడంతో చుట్టుపక్కల జనాలు ఇళ్ళ నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు ఐదు సెకండ్ల పాటు భూమి కంపించడంతో ఇళ్లలోని వస్తువులన్నీ ఒక్కసారిగా వంట అవే కింద పడ్డాయని వాపోతున్నారు దీంతో ఇళ్లలో నుంచి బయటకు వచ్చి చాలాసేపు రోడ్లపైనే ఉన్నామని జనాలు చెప్తున్నారు ఇదే నెలలో రెండోసారి భూకంపం సంభవించడంతో ప్రజలు భయభ్రాంతలకు గురవుతున్నారు శుక్రవారం ఇవాళ వచ్చిన భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదు కానీ భయపడుతున్నాడు పాపం పబ్లిక్ ఇక హెల్తిఫై మంచి ఒక చికిత్స చేసిందట అనుకోకుండా జరిగింది దయచేసి క్షమించండి నన్ను క్షమించండి అని చెప్పేసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటుండు ముషీరాబాద్ స్టీల్ బ్రిడ్జ్ ఓపెనింగ్ సందర్భంగా జరిగిన సంఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు బైన్సా ఏఎంసీ చైర్మన్ రాజేష్ బాబుకు గిరిజన సమాజానికి శుక్రవారం మంత్రి క్షమాపణలు చెప్పారు కేటీఆర్ వచ్చిన సందర్భంగా ఎక్కువ రద్దీ ఏర్పడిందని ఓ వ్యక్తి నా కాలు తొక్కుతూ ముందుకెళ్లడంతో నా కాలుకు గాయమై రక్తం వచ్చిందని ఆ సందర్భంగానే ఆ వ్యక్తిని నెట్టేశానని అన్నారు సోషల్ మీడియాలో దీన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారని కావాలని పెద్దగా చేసే ప్రయత్నం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు అతను బైన్స్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ కుమార్ బాబు అని తెలిసిందని వెంటనే క్షమాపణలు చెప్పినట్లు వెల్లడించారు ఆయన గిరిజన బిడ్డ అని తెలిసిన వెంటనే ఆయనకు ఫోన్ చేసి సారీ చెప్పానని చెప్పేసి ఇక్కడ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్తా ఉన్నాడు మొన్న జరిగింది కదా చంపపీకెలు కొట్టిండు కదా దాని గురించి దానికి సంబంధించి ఇక ఈఎస్ఐ స్కామ్ కేసు ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఈడీ అంటే ఒక వార్త సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కామ్లో ఈడీ అధికారులు నాంపల్లిలోని ఈడీ కేసుల ప్రత్యేక కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు ఇక కుంభకోణం జరిగినప్పుడు ఐఎంఎస్ డైరెక్టర్గా ఉన్న దేవికా రాణితో పాటు మొత్తం పదిహేను మందిపై అభియోగాలు మోపింది ఇక మెడికల్ క్యాంపుల నిర్వహణతో పాటు మందులు సర్జికల్ కిట్ల కొనుగోలులో ఏఎంఎస్ డైరెక్టర్గా పనిచేసిన దేవికా రాణి మరికొందరితో కలిసి పెద్ద ఎత్తున గోల్మాల్ చేసినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే అయితే ఏసీబీ జారీ చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం కేసులు పెట్టారు దేవికా రాణి ఓమ్ని మెడిక్ కంపెనీ ఎండీ శ్రీహరిబాబుతో పాటు మొత్తం పదిహేను మంది కేసులో సంబంధం ఉన్నట్టుగా గుర్తించింది అయితే నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి రెండు వందల ముప్పై కోట్ల రూపాయల నిందితులు సొంత ఖాతాల్లోకి జమ చేసుకున్నట్లుగా నిర్ధారించింది ఇలా కొల్లగొట్టిన డబ్బుతో నిందితులు హైదరాబాద్ బెంగుళూరు నోయిడా ఆంధ్రప్రదేశ్లో భారీగా ఆస్తులు కూడా పెట్టుకున్నట్లు తేల్చింది వీటిలో తొంభై ఏడు ప్లాట్లు పద్దెనిమిది అగ్రికల్చర్ కమర్షియల్ కాంప్లెక్స్లు నాలుగు ప్లాట్లు ఇవన్నీ కూడా మొత్తం అన్ని కూడా జప్తు చేసా ఉందంట ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విమానంలో మందుబాబుల వీరంగం శంషాబాద్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిపోయిందంట బంధుబాబులు విమానంలో హల్చల్ చేశారు దీంతో దుబాయ్ నుంచి కొచ్చి వస్తున్న ఫ్లైట్ను శంషాబాద్లో ఎమర్జెన్సీగా ల్యాండింగ్ చేశారు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి దుబాయ్ నుంచి కొచ్చికి బయలుదేరిన విమానంలో నలుగురు ప్రయాణికులు ఎక్కువ ఎక్కారు మద్యం మత్తులో తోటి ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించారు ఇదేంటని ప్రశ్నించిన సిబ్బంది ఇతర ప్రయాణికులపై దాడికి యత్నించారు దీంతో విమానాన్ని శంష శంషాబాద్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు నలుగురిని సెక్యూరిటీ అధికారులు అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు అయితే నిందితులు ఎయిర్పోర్ట్లో సైతం ఓవరాక్షన్ చేశారు వీడియో తీస్తున్న వారిని కూడా వెకిలి చేసినట్టుగా కనిపిస్తూ ఉంది ఇక మందు దాగ వస్తున్నట్టు దాంట్లో వరంగల్లో కూడా భూకంపం జరిగింది చంద్రుడిపై కూడా కేసీఆర్ భూములు ఇస్తాడు ఎవరు మన బండి సంజయ్ అంటా ఉన్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ మరోసారి గెలిస్తే చంద్రమండలం కూడా కథమే అని కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రుడి మీద కూడా కేసీఆర్ భూములు ఇస్తారని చెప్తారని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ ప్రకటించిన మొదటి విడత జాబితాలోని సగం మంది సిట్టింగ్లకు బీ రావని అన్నారు కేసీఆర్ ప్రకటించిన సీట్లన్నీ ఉత్తుత్తివే అని విమర్శించారు ఒకరికి టికెట్ ప్రకటించి మరొకటిని ఇంటికి పంపిస్తున్నారని తెలిపారు కవితకు సీటు ఇస్తే రాష్ట్రంలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమలు అయినట్లేనని చెప్పారు అయితే ఘటన నటనలో కేసీఆర్ను మించినోడు దేశంలో లేడని చెప్పేసి బండి సంజయ్ చెప్తా ఉన్నాడు ఇంకోది పరిస్థితి సరస్వతి పుత్రుడికి లక్ష్మీ కటాక్షం కరువు అని చెప్పేసి దాతలు ఆదుకోవాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది ఉత్తమ ప్రతిభతో ఎంబీబీఎస్ సాధించిన సరస్వతి పుత్రుడికి లక్ష్మీ కటాక్షం లేదు నేట్ ఆల్ ఇండియా ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల ఐదు వందల ఆరు రాష్ట్ర స్థాయిలో ఐదు వేల నాలుగు వందల పద్నాలుగు రాకు సాధించి జగిత్యాల మెడికల్ కాలేజీకి ఎంపిక పేదరికంతో అడ్మిషన్ ఫీజు కట్టలేక ఇబ్బందులు పడుతున్నాడు దీంతో ఉన్నత చదువులకు దూరం అవుతున్న కావేరి వరప్రసాద్ దుస్థితి వివరాల్లోకి వెళ్తే మండలంలోని తిమ్మాం తిమ్మాంపేటకు చెందిన కావేరి ప్రసాద్కు చిన్నతనంలో తండ్రి కావేరి మల్లయ్య చనిపోవడంతో తల్లి మాణిక్యం కూలిపని చేస్తూ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో వరకు చదివించింది చదువులో ఉత్తమ ప్రతిభ చూపే వరప్రసాద్ ఎస్ఎస్సిలో డిస్టింక్షన్ మార్కులు సాధించడంతో ఇదంతా కూడా వేసిన పాపం ఇక్కడికి ఎవరన్నా ఆదుకుంటే ఆ విద్యార్థినికి ఎవరన్నా ఆదుకోగలిగితే నైన్ త్రీ నైన్ టూ త్రీ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీకి ఫోన్ చేసి ఆ విద్యార్థిని ఆదుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు కుటుంబ సభ్యులు ఆ భయంతోనే కేసీఆర్ ముందుగా అభ్యర్థులు ప్రకటించిందని అని చెప్పేసి ఈడల రాజేంద్ర అంటా ఉన్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసిన బీఆర్ఎస్ స్పస్టుస్ట్పై బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజన్ తీవ్రస్థాయిలో విరుక తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ వీడుతున్నారన్న భయంతోనే కేసీఆర్ ముందుగా అభ్యర్థులను ప్రకటించారని ఎద్దేవా చేశారు ఇతర పార్టీల నేతలను కొనుగోలు చేసేందుకే ముందుకు అభ్యర్థులను ప్రకటించారని విమర్శించారు కాగా నూట పదిహేను మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ఇటీవల సీఎం కే కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ఈ జాబితాలో నలుగురు కొత్త వ్యక్తులకు అవకాశం కల్పించారు అయితే పార్టీ వీడతారని చెప్పేసి తెలిసే ఇట్లా కాక అందుకనే ఇట్లా ప్రకటించండు అని చెప్పేసి ఇట్ల లేదని అంటా ఉన్నాడు అయితే జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉన్నాయి మొత్తం మీద రాజకీయ వేడి రగులుతూ ఉంది తర్వాత ఎక్కడికక్కడ అంటే ప్రభుత్వం అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైన తర్వాత అక్కడ సిట్టింగ్ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉంది తర్వాత రెబన్లు అక్కడ తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉన్నారు టికెట్ అందరు లభించిన వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పవనలు వీస్తూ ఉన్నాయి తర్వాత అక్కడ దీంతోపాటు ప్రజల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పట్ల అధికార పార్టీ పట్ల ఒక విముఖత ఉండడం కారణంగా కనిపిస్తూ ఉంది దీంతో మొత్తం ఎక్కడికక్కడ ఆందోళనలు చెలరాగుతా చెలరేగుతూ ఉన్నాయి సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన కాబట్టి దీనిపై దీన్ని చల్లారించడానికి ప్రయత్నం చేయాల్సిన ముఖ్యమంత్రి పార్టీ టికెట్లు అయితే మరి ఏం చేస్తుండో తర్వాత ఎటువంటి కార్యాచరణ చేపడతారనే దానిపైన ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది ఇది ఇవాళ ఆఫ్టర్నూన్ అప్డేట్స్ చూస్తున్నా ఉండండి క్యూ న్యూస్ మీ స్ట్రిద్దగాని సుదర్శన్